హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్ ఈరోజు మీషోలో తీసుకున్న మరొక శారీ రివ్యూని అయితే చూసేద్దాం శారీ కాస్ట్ ఎంత పడింది శారీ ఎలా వచ్చింది అన్నది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీ కోడ్ను అయితే పైన స్క్రీన్ మీద ఇస్తాను అలాగే పిక్ను కూడా పక్కన షేర్ చేస్తాను ఒకసారి మీరు కూడా ని సర్చ్ చేసి శారీని తీసుకోండి ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నా కానీ రీస్టాక్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి విష్ లో పెట్టుకోండి నోటిఫికేషన్ రాగానే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీకు రాంగ్ కోడ్ అనిపించినప్పుడు నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఈ అయితే యాడ్ చేస్తాను డీటెయిల్గా అక్కడ కూడా మీరు కోడ్ని చూసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీని అయితే తీసుకున్నాను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మంచి షైనింగ్తో ఉంది శారీ శారీలోని బార్డర్ కూడా చూడండి ఇలా గోల్డ్ జరీతో అయితే వచ్చింది ఇదైతే పాయిల్ ప్రింట్ అలా అయితే కాదు జరీతోనే ఈ వర్క్ వచ్చేసింది పైన చిన్న కడి బార్డర్ వచ్చి తర్వాత ఇలా డిజైన్ అయితే వచ్చేసింది వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి చూస్తున్నారు కదా మంచిగా ఉంది కలర్ కూడా ఇక్కడ గ్రీన్ బార్డర్ కూడా ఈ విధంగా చాలా పెద్దగానే వచ్చేసింది తర్వాత సెంటర్లో ఇలా లైట్ లెమన్ ఎల్లో మిక్సింగ్లో అలాగే డార్క్ గ్రీన్తో ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీ లుక్ అయితే చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఒకసారి కోడ్ను సర్చ్ చేసి చూడండి శారీకి వచ్చిన ఈ బార్డర్ని కూడా చూసేద్దాం ఇలా పెద్ద బార్డరే వచ్చేసింది ఇక్కడ బార్డర్ కూడా ఎనిమిది ఇంచులకు ఎక్కువగానే ఉంటుంది మంచి బార్డర్ అండి చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఈ బార్డర్లోనైతే పైన ఏ విధంగా డిజైన్ వచ్చిందో అదే విధంగా ఇలా రెండు సైడ్లో వచ్చేసి సెంటర్లోనైతే పెద్ద కడి బార్డర్ వచ్చేస్తుంది ఈ వర్క్ అంతా గోల్డ్ జరీతోనే వచ్చేసింది కాబట్టి మంచి షైనింగ్తో అయితే ఉంటుందండి వీడియోలో కంటే కూడా బయట ఇంకా షైనీగా ఉంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ లోపే వచ్చేస్తుంది ఇంత తక్కువ కాస్ట్లోనైతే బ్యూటిఫుల్ శారీ వచ్చేస్తుందండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇదే శారీ మెరూన్ కలర్ బార్డర్ ఉన్న శారీని అయితే మీకు షేర్ చేశాను ఆ వీడియో లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చూసేయండి ఇక ఈ శారీ లెంత్ విషయానికి వచ్చినట్లయితే శారీ మనకి ఆరు మీటర్లు అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ దాకా ఉంటుంది ఈ శారీలో వచ్చిన పళ్ళు పార్టన్ కూడా ఒకసారి చూసేయండి ఈ పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ వరకు ఉంటుంది వర్క్ అంతా గోల్డ్ జరీతోనే ఉంటుంది కాబట్టి మంచి షైనింగ్తో ఉంటుందండి చూస్తున్నారు కదా క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే వచ్చేసి ఉంటుంది ఇక్కడ ఏడ పాయిల్ ప్రింట్ అలాంటిది అయితే రాలేదు మొత్తం జరీ వర్క్తోనే శారీ మొత్తం వచ్చేస్తుంది అయితే ఇలా టాజల్స్ కూడా ఇచ్చేసారు చీర కుర్చీలు అంటారు కదా అవి కూడా ఇచ్చేసారు శారీలో వచ్చిన కలర్స్తోనైతే ఈ టాజల్స్ వచ్చేసాయి ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుందండి ఈ శారీ అయితే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా పెద్దగా వచ్చేసింది శారీ అయితే ఈ శారీ బ్యాక్ సైడ్ని కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఈ విధంగా ఈ ప్రింట్ పోవడం లాంటిది అలా అయితే ఏం జరగదు ఆఫ్టర్ వాష్ తర్వాతనే నేను ఈ రివ్యూ చేస్తున్నాను కలర్ అయితే ఏమీ పోలేదండి కంపల్సరీగా నచ్చిన వాళ్ళైతే శారీని తీసుకోండి ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఈజీగా క్యారీ చేయగలుగుతాము కట్టుకున్న పట్టు శారీ కట్టుకున్న లుక్ అయితే ఉంటుందండి తక్కువ కాస్ట్లో ఈ శారీ వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీగా తీసుకోండి ఈ క్యాటలాగ్లోనైతే మంచి కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఆరు కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఆపోజిట్ కలర్స్ కాబట్టి మంచి లుక్ అయితే ఉంటుందండి సారీ శారీ నచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఒకసారి సారీ కూడా సర్చ్ చేయండి బార్డర్ బ్యాక్ సైడ్న కూడా చూస్తున్నారు కదా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది జరి ఎక్కువ లేవడం అలా అయితే లేమీ లేదు ఇక ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ని కూడా ఒకసారి చూసేయండి మనకి బార్డర్ అయితే ఏ కలర్లో వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇలా డార్క్ గ్రీన్ కలర్లోనైతే బ్లౌజ్ ఉంది ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసి వన్ మీటర్ దాకా వస్తుంది బార్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టుకున్నాను మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టయితే ఈ బ్లౌజ్ని కుట్టేసుకోవచ్చు మంచి కాపర్ జరీ మిక్సింగ్లో ఉంది కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ ఉంది కాబట్టి నచ్చిన విధంగా అయితే పెట్టి కుట్టించుకోవచ్చు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకి శారీ ఫ్యాబ్రిక్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది షైనింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఓవరాల్గా అయితే శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది నచ్చిన వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి ఈ శారీ కోడ్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే శారీ పిక్ను కూడా కమ్యూనిటీ ట్యాబ్లోనైతే షేర్ చేస్తాను ఒకవేళ మీకు ఇక్కడ రాంగ్ కోడ్ అనిపించినా కానీ మీరు కమ్యూనిటీ ట్యాబ్లోనైతే ఆ పిక్ను చూడండి అక్కడ కూడా శారీ కోడ్ అయితే ఉంటుంది అక్కడ నుంచైనా మీరు కోడ్ని సెర్చ్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడైతే రాంగ్ ప్రోడక్ట్ని అయితే చూపిస్తుందండి అదైతే గుర్తుపెట్టుకోవాలి మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న మంచి పట్టు సారీ కలెక్షన్ అలాగే ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అయితే చాలా ఉంది ఒకసారి వాటిని కూడా చూడండి అలాగే ఇక ముందు మన ఛానల్లోనైతే మీషో నుండి తీసుకున్న మంచి పట్టు శారీ కలెక్షన్ అయితే రాబోతుంది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీకు నచ్చిన శారీని మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ మధ్యన చాలా వరకు తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే ఈ శారీస్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి వెంటనే నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఒకవేళ రాంగ్ ప్రోడక్ట్ వచ్చిన కలర్ చేంజ్ వచ్చిన డ్యామేజ్ వచ్చినా కానీ రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి చక్కగా ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి ముఖ్యంగా అవసరమైన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్